అదే చెన్నైలో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మదే. విధి మనుషులతో ఎన్నో విధాలుగా ఆడుకుంటుంది కానీ నేనిచ్చిన వీడియో బైట్ నన్నే తిరిగి ఆడుకుంటుంది అంటున్నాడు మన బాబు. ఇంతకీ ఆ వీడియో బైట్ వల్ల బాబుకి వచ్చే కష్టాలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇష్మాడ్ ఎమ్మాన్యూల్ లాంగ్ విత్ స్టీ. రాత్రి నేను నిద్రపోయాక లేచి చూసా, పక్కలో నువ్వు లేవంటే వాష్రూమ్ కి వెళ్ళానండి. నిమే డౌట్ వచ్చే స్మార్ట్ వాచ్ పెట్టా. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేసావు చెప్పిద్ది? మొత్తం 15 అడుగులు. ఒక్క నిమిషం, ఇంట్లో నుంచి బాత్రూమ్ కి 5 అడుగులు, మళ్ళీ ఇంట్లోకి 5 అడుగులు, మిగతా 5 అడుగులు ఆడకెళ్ళినాయే. బాత్రూమ్ గ్యాప్ లో నేను ఏం చేస్తా అండి? చిన్న గ్యాప్ చాలే, నువ్వు ప్రపంచాత్రుడి కన్నా ఎక్కువ తిరిగే సొత్తం. అయ్యో రష్మి అక్క చూడు, నన్ను ఎలా అనుమానిస్తున్నాడో. ఒక ఆడపిల్లతో ఇట్లా మాట్లాడొచ్చా? ఎక్కువ చేశాను అనుకో నీ వాచ్లో అడుగులు కూడా లెక్క పెట్టేస్తా. నువ్వు రష్మి అక్క కూడా వాచ్ పెట్టావా? పెట్టా. అక్క చేలో మెత్త పిల్ల గట్టిన మేసిద్దా, రెండు చేలలో పడేవాతే. ఈ రోజు అంటే ఎంత అందంగా ఉన్నా, హీరోయిన్ లాగా ఉన్నా తెలుసా? నిన్ను పెట్టి నేను డైరెక్టర్ గా సినిమా చేస్తా, ఓకేనా? వద్దండి. ఏ, నాకు డైరెక్టర్లు అంటే భయం అండి. ఏ, ప్రేమ పోయి భయం కొడుకు వచ్చేసిందా అప్పుడే? ఆ పక్కింట్లో ఏంటి, ప్యాంట్ లారేసి ఉన్నాయి. ఎవరు? అయ్యో మీకు తెలియదా, ఆ పక్కింట్లో కొత్త సెలబ్రిటీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నిన్న నైట్ 11 o'clock వచ్చాడు. మాట్లాడేవా? మాట్లాడా. నెంబర్ ఇచ్చావా? ఇచ్చేసా. 5 అడుగులు ఆడకేసావా? ఏమండి, ఇంటికి దీపం ఇల్లాలి తెలుసా? నువ్వు ఇల్లాలు కాదే, తెల్లారులు. కృష్ణ భగవాన్ గారు, ఒక ఆడపిల్లని పట్టుకుని ఇలా అనుమానిస్తుంటే మీరు ఏం మాట్లాడరేంటి? అసలు అనుమానించేదే ఆయన్నే, మిమ్మల్ని ఆయనకే చెప్తావంటే. పోయి పోయి పో, లోపల పో, లోపల పో. మీ అనుమానంతో నా ప్రాణానికి వచ్చింది. కొంచెం అది కప్పుకోవటానికి ట్రై చేయి. పేరు నటన స్టార్ కదా? అవును. ఆ పేరు ఎందుకు పెట్టారండి? మా వంశంలోనే నటన ఉందిరా. అవును, మరి మీరు ఎప్పుడు చేయలేదు? నేను చెప్పే కదా, మా వంశంలో ఉందని. నాకు లేదు. సరే, మొత్తానికి ఈరోజు షూటింగ్ చాలు సార్. 5 లక్షలు లాస్ వచ్చింది సార్. 5 లక్షల? నా ప్యాంట్ ఖరీదు చేయవయ్యా, ఎందుకు నాకు అవసరం చెప్పు. ఏ సార్, ఈ ప్యాంటేనా? అంతే, ప్యాక్ అప్ అంతే, వెళ్ళిపోయి, గెట్ అవుట్ ఆఫ్ మై మదర్లాండ్. నా భార్య ఇంటికి వచ్చేసా. ఏమే
నేను మా ఆవిడతో గడపాలని అంత ఆనందంగా వస్తే ఇదంతా అసహ్యంగా రెడీ అయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మొహానికి మ్యాచింగ్ డ్రెస్ వేయొద్దని? నిన్న ఎక్కడికి వెళ్ళావు? పెడిక్యూర్ చేయించుకోవడానికి వెళ్ళా. ఏమే ఈ పేడ మొహానికి పెడిక్యూర్ అవసరమా చెప్పు? ఏ పెడిక్యూర్ మొహానికి చేయట్లేదు. తెలుసా లేదు, టెస్ట్ చేసా. యు పాస్డ్ ఓకే. ఐ పాస్డ్ మార్క్స్ ఇస్తాను కదా, అప్పుడు నువ్వు పాస్డ్ లేదని చూస్తా. ఇలాంటి బ్లాక్ మెయిల్ వద్దు. బ్లాక్ మెయిల్ కాదు, నిజంగానే. డోంట్ జడ్జ్ బై ద బుక్ ఆఫ్ ఇట్స్. డోంట్ చెక్ ద బుక్ తో మొత్తం మొత్తం మొత్తం. అనవసరం ప్యాకప్ చెప్పాను. వెళ్ళి ముందు నువ్వు లోపలికి వెళ్ళి. మీ వల్ల ఏది కుదరదు. ఈ లోపల కనీసం రీల్స్ అన్న చూసుకుందాం. మా అభిమాని వర్ష బత్రేనా? సరే ఒక విశేష చెప్దాం. అలా పడిపోతుంది. హాయ్ వర్ష, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఇలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చిక్ చిక్ పుచ్చుక్ వర్ష. సరే లోపలికి వెళ్ళాలి. ఐ హావ్ సమ్ మోర్. ఈ రోజు నా పిల్లం బర్త్డే సర్ప్రైజ్. ఏంది ఇది చూస్తుంది? ఎవడే వాడు? ఏమండి ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతారు? ఎవడాడు? ఏమండి ఇది వీడియో కాల్ కాదు, వీడియో బయట. ఆహా, బయట చేసి నేను వీడియోలు తీసుకొని లోపల చూసుకుంటున్నామంటే వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు? వీడియో బయట కాదండి. మరి బయట అంటే ఈ రోజు నా బర్త్డే కదా, సెలబ్రిటీ కదా, హ్యాపీ బర్త్డే వర్ష అని చెప్పాడు. ఎవడే వాడు ట్రావెల్. బయటికి రారా. ఎవరు? వెళ్ళి మీ అయ్యగారిని పిలిచి నువ్వు వెళ్ళి అంటలు కడుకోపో. రారా బయటికి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హూ ఆర్ యు? ఎవడరా మీ కళ్ళజోళ్ళ మినోడు? ఒక వీడియో బయట కావాలండి. వీడియో బయట నేను చెప్పను. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచో మానేసా. అవునా? రాత్రి 12 గంటలకు నా పిల్లానికి ఎలా పంపించారు వీడియో బయట? నీ పిల్లలకి నేను ఎప్పుడు చెప్పినారా? ఏమే ఏ సిగ్గుపడతావింది రావే. తనా హే వర్ష, హ్యాపీ బర్త్డే రా. నా పిల్లలకి విష్ చేయడానికి తన ఫ్యాన్ రా. నీకు సెలబ్రిటీ స్టార్డమ్ తెలుసా? స్టార్డమ్ తెలిస్తే అలా మాట్లాడు. చిప్పిచ్చేసా నా ఫ్యాన్స్ కి? నేను వీడియో బైట్స్ ఇస్తాను రా. నీ ఫ్యాన్స్ అందరికి ఇస్తావా? ఇస్తాను అందరికి. ఆ నన్ను అబ్దం. వీడియో బైట్లు అందరికి ఇస్తావరా నువ్వు? పక్కింటి పిల్లలకి వీడియో బైట్లు ఇస్తారు? వస్తాడు ఈ టయానికి ఒకడు. ఏంటి ఈ రోజు మా శోభనం? శోభనమా? నీ శోభనం బాగా జరగటానికి నేను ఒక హెల్ప్ చేస్తానబ్బా. ఏది చెయ్యి. సెలబ్రిటీ ఉంటాడు మా పక్కింట్లో. అవునా? ఇట్లా నీకు ఇప్పుడే చెప్తా. ఏమండి ఏమండి ఏమండి? వాట్ వాట్ హ్యాపెన్డ్ సార్? మీ అభిమాని ఒక వీడియో బయట చెప్పాలి సార్. ఈ జనాల మధ్యలో ఇల్లు కట్టుకోవడమే తప్పు అయిపోయింది అబ్బా, మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏ వీడియో బయట? మా ఊరిది సార్. పేరేం పేరు? దుర్గారావు. దుర్గారావు అంతే కదా? హాయ్ దుర్గారావు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కాదు, శోభన రోజు శుభాకాంక్షలు. హాయ్ దుర్గారావు, నీ శోభనం బాగా జరగాలి, ఆల్ ద బెస్ట్ ఓకే. చిన్న మాట ఎవరు చదువు, ఇదిగో నా కాలు లిస్ట్ ఉంది, దాని ప్రకారం చెప్పు. ఒక నిమిషం సార్, మా వాడు ఏదో రాసుకున్నాడు అంట, దానిలా చెప్పమని అడుగుతున్నాడు. ఒక నిమిషం. ఈ రోజుతో నా బ్యాచిలర్ జీవితానికి సాంప్రదాయబద్ధంగా స్వస్తి పలికి ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న నా తొలిరేయ అనుభవానికి తహతహలాడుతూ యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె ఈ రోజు జరిగే నా రాత్రి యుద్ధానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ బాబు ఇది చెప్పను సార్. రోమణానికి ఎలా చెప్పడం ఏంటా నేను? సార్ అలా చెప్తేనే మా ఊరు చూసుకుంటారు సార్, లేకపోతే ఆ వీడియో చూడ. చెప్పండి సార్. ఇంత నేను చెప్పలేను. చెప్పండి సార్. ఇది మొత్తం నువ్వు చెప్పు, చివరిలో సేమిటీ అంట. హాయ్ దుర్గారావు, నీ శోభనం రోజు నువ్వు క్రీడా స్ఫూర్తితో ఎదగాలని, బాహుబల్ల యుద్ధ వీరుడు అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఓకే. ఓకే అయిపోయిందా? పుచ్చుక్ 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 వెళ్ళు. నీ పిల్ల ఎక్కడ తీసుకొని వెళ్ళరా శోభనానికి. ఎక్కడ చేయించారండి? పోరా, నీకు పిల్లల మీద కన్నా నా పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంకెవరిని రాని వాకు, వెళ్ళిపో. పిచ్చి పిచ్చేసా, నిన్నెవడ సెలబ్రిటీ చేసినాడు అసలు? ఏమండి మరి అంత అనుమానం పనికిరాదండి. వాడి మీద అనుమానం పడట్లేదే, నీ మీద అనుమానం పడుతున్నారు. పో లోపల పో. పిచ్చి పిచ్చేసా వెళ్తున్నారు. సెలబ్రిటీలంట నీకు మంచి వీడియో బయట ఇప్పిస్తా. సెలబ్రిటీ ఉన్నాడు మన ఇదిలో. అవునా? ఇప్పిస్తా ఇప్పిస్తా. వాట్ కమల్ సార్, మీ అభిమానికి ఒక వీడియో బయట కావాలి సార్. ఎన్నిసార్లు చెప్పాలబ్బా? ప్లీజ్ సార్. సరదా ఎవరు సార్? ఆడుగాదు సార్, ఇది మీ అభిమాని. అది నా అభిమాని ఏంట్రా, దానికి ఎలా వీడియో బయట చెప్తారా? సార్ మీ పోస్టర్ ఎక్కడ కనపడినా ఎగిరి మరి పేడేసిద్ది. లాంగ్ జంప్ సార్, ఫేస్ మీద తప్ప ఎక్కడ లేదు. ఆయన గేదకి వీడియో పెట్టి చెప్పడం ఏంటా? చెప్పండి సార్. సరే మీ అభిమాని కోసం. పశు ప్రేమ చూపించు. మొన్న రష్మికి వీడియో పెట్టి చెప్పాను. హాయ్ గేదా.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్ సార్, బర్త్డే కాదు ఇది, ఇప్పుడు 9వ నెల ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి? అవాషన్ చేయాలా? కాదు సార్, ప్రెగ్నెంట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ చేయాలి. నాలాంటి 12 బిడ్డ పుట్టాలని ఆశ. ఏం మాట్లాడుతున్నారా? పిల్లానికి అయితే బానే చెప్తావు కదరా, దీన్ని దీన్ని చెప్పడానికి ఏమైనా చెప్పు. ఏదో ఒకసారి అలా చేసినందుకు ఈ దండం పెడతారా? ఏదో తప్పైపోయింది, క్షమించు. నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను, నేను వెళ్ళిపోతా. వీడియో పంపించండి నాకు. పంపిస్తాం. ఏమండి? ఏంటి, పక్కనున్న సెలబ్రిటీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడండి మన వాళ్ళే. కానీ ఇంకొక పెద్ద సెలబ్రిటీ వచ్చాడు. ఇంకో పెద్ద సెలబ్రిటీ వచ్చాడా? ఎవరు? కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారా? అవును. ఈడన్న వీడియో బయటలు తాపుతాడు, ఆపడే బాబు. పద పద ఏం చేయరు. కృష్ణ భగవాన్ గారు, పాప మా ఇన్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు మీరు. ఆయన అసలు నోట్లు ఎల్లి పెడితే కూడా కొడకరు. నీకెలా తెలుసు? ఒకసారి మాన్యుల్ బాగుంది. సెలబ్రిటీ పక్కన ఉంటారు ఇబ్బందులు, కానీ సెలబ్రిటీ ఎక్కువ ఇబ్బంది పడ్డట్టున్నారు. అందరూ బాగా చేశారు. అన్ని బాగుంది ఎక్సెప్ట్ ఫర్ ద సెలబ్రిటీ క్యారెక్టర్. అయ్యి వదిలేయాలి, మీరు స్కిట్ లో మనసులో పెట్టుకోకూడదు. బాగుంది ఇమ్మో బాబు, అందరు బాగా చేశారు. ఇట్ వాస్ నైస్. అనగనగా ఇద్దరు అన్నా తమ్ముళ్ళు, ఒకరి పేరు బాలు, ఒకరి పేరు పండు. ఇంతకీ పండు ఎవరు, బాలు ఎవరు తెలుసుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ పండు ఎవరు, బాలు ఎవరు మనకి తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామప్రసాద్ అలాంగ్ విత్ శ్రీ. ఏంటి రామ్, ఎప్పుడు ఈ పార్క్ లో బీచ్ లేనా? నువ్వేంటి ఎంత ఫాస్ట్ గా ఉన్నావు? పద మా ఇంటికి వెళ్దాం. చీ, నేను అంటే పెళ్లి గురించిరా. పెళ్లి గురించా? అవును రామ్, నువ్వు అసలు ఏం చేస్తుంటావు? నాకు చిట్టిల బిజినెస్ ఉంది. చిట్టిల బిజినెసా? చిట్టిలు వేస్తుంటాడు. అంటే ఎగ్జామ్ రాసేవాళ్ళు చిట్టిలు రాసిస్తుంటాను, వాళ్ళు పెట్టుకుంటారు. నాకు కూర్చున్నా కొంచెం ప్రేమించుకుందాం. ఓకే. డార్లింగ్ వాడు నన్నే చూస్తున్నాడు. ఒక నిమిషం ఆగు. ఏరా, బిలో ఎవరేజ్ ఫిగర్ దాన్ని కూడా చూస్తారా నువ్వు? దాంట్లో ఏముందరా, నేనే బుక్ అయిపోయిన ఫీల్ అవుతున్నాను. మళ్ళీ నువ్వు కొత్తగా చూస్తున్నావు ఏంటి? ఇగో ఈ 1,00,000 తీసి నీ దగ్గర నుంచి సరుకు తర్వాత తీసుకుంటాను. నేను నీకు ఇచ్చిన విషయం ఎవరికి చెప్పుకో, ఓకేనా? ఎవడరా నువ్వు? ఇది ఇలాగే మెయింటైన్ చేయ. ఎవడు వచ్చాడు, లక్ష ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, సరుకు వాడెవడు నాకు తెలియదు. నా ఫ్రెండ్. ఓహో, నీ ఫ్రెండ్? యా, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? ఫ్రెండ్ అన్నాడు ఎప్పుడు కష్టాలను తోడుంటాడు. మరి బెస్ట్ ఫ్రెండ్? ఆ కష్టాలు తెచ్చేదే వాడు. నన్ను డబ్బులు అడిగితే రమేష్ సురేష్ అయిపోతాడా? సురేష్ రమేష్ అయిపోతాడా? డబ్బులు ఎవరా? హలో. ఏరా, ఒకడు వచ్చి లక్ష ఇచ్చాడా, ఇంకోడు అదే లక్ష తీసుకుని వార్నింగ్ ఇచ్చాడా? మ్యాటర్ ఏంటంటే నా పేరు సురేష్, నీ పేరు రమేష్. దరిద్రం ఏంటంటే ఇద్దరం ఒకలాగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. ఎక్కడ ఉంటాను? బాయ్. వాడి పేరు సురేష్, నా పేరు రమేష్. రా సురేష్. సురేష్ అంటే రా, నా పేరు రమేష్. అరే నీ పేరు సురేష్ రా, పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి? అయినా మన మన ఇద్దరం కలిపి 3 కోట్లు కొట్టేసాం కదా, చెల్లమ్మకి ఈ మనీ ఇంట్లో పెట్టమన్నాను, పెట్టావా? అసలు పోలీసు రండిగా ఎక్కువ ఉందరా? అంటే నాకు తెలిసి సురేష్ గారు కొట్టేసి ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఉంటాడు. ఎంత అవమానం జరిగింది, అంత 3 గోళ్ళు కొట్టేసాము, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అరే పదరా మా ఇంటికి వెళ్దాం. ఇదిగో వచ్చాం, వెళ్ళు ఇంట్లోకి. ఈ రెండింటిలో ఏ ఇల్లు? యావండి, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి, ఎప్పుడు ఇంటికి వస్తారో ఏంటో. భారీ అన్నాడు, భారీగా ఉంది. నువ్వు వెళ్ళు, మనం కలుగుతాం. అంటే సురేష్ గారి భార్య ఇదే మాట, ఎంత దరిద్రంగా ఉందండి. వచ్చారా? ఇంట్లో ఒక పిల్ల ఉంది, దాన్ని చూడాలి అని కొంచెం అన్నా ఉందా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి పేరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళి పేరు చెప్పండి. ఇంట్లో అందమైన పిల్ల ఉంది, ఇన్ని రోజులు ఒంటరిగా ఎలా ఉంది కొంచెం అన్నా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఇన్ని రోజులు? వచ్చా కదా. ఊరు నుంచి వచ్చాడు, తిన్నాడో లేదో, రండి భోజనం పెడతాను. ఖచ్చితంగా అక్కడ డబ్బులు ఉంటాయి, దుబ్బేలు అక్కడ నుంచి. అవును, సుజాతని కలిసారా? సుజాత అంటే కలిసా?
అప్పుడే అనుకున్నాను రా, నువ్వు ఇంటికి రానప్పుడే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని రోజు సుజాత దగ్గర ఏడుస్తావేంట్రా, దాని వల్ల నా జీవితం ఇలా ఇలా నాశనమైంది చెప్పు. అంటే ఇడికి సుజాత అమ్మాయి అఫేర్ ఉందా కొట్టు చెప్తా ఇంకోసారి. అయ్యో నా మతి మండ, నోటికాడు కూడు పెట్టి మరీ కొట్టాను. ఒక్క నిమిషం తీసి కొడతావా ఇప్పుడు? తినండి తిను తిను, ఇంకెప్పుడు వెళ్ళకుండా. ఒక్క నిమిషం, హలో ఒక్క నిమిషం. ఏమండి లక్ష్మి దగ్గరికి వెళ్ళారా? లక్ష్మి అంటే కంపల్సరీగా వేరే సెటప్ అయి ఉంటుంది. చచ్చే లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి నేను. నా చెల్లెలు లక్ష్మి సర్జరీ కోసం హాస్పిటల్ లో ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్లకుండా సుజాతతో తిరుగు. సుజాతతో ఇంకోసారి ఎక్కడికి వెళ్ళను, నీతో ఉంటాను, కలుసుకుందాం ఓకేనా? జాగ్రత్తగా ఉన్నా. మీరు ప్యాంట్ వేస్తారా? అదేంటి అది ప్యాంట్ వేసుకోడా? నీకు మొన్న లాస్ట్ టైం సూట్ కేసు ఇచ్చా కదా, సూట్ కేసు ఇచ్చారు, ఆ సూట్ కేసు కొంచెం పట్టరా. పెళ్ళవద్దు కానీ సూట్ కేసు కావాలి, నీ బొంగులో సూట్ కేసు తెస్తా. నాకు సూట్ కేసు వచ్చేస్తుంది, లైఫ్ సెట్ అయిపోద్ది, దీంతో మొత్తం అంత పట్టు పోవడమే. రే మామా, మీ ఆవిడ ఊర్లో లేదు, మంచి ఫిగర్స్ వచ్చామన్నావు కదరా. కన్నడా నుంచి దింపా? కన్నడ నుంచి దింపావా? అవును. ఎలా ఉందిరా? లేతగా ఉంది కదా. బానే ఉంది కానీ ఇప్పుడు ఎవరికి ఇప్పుడు వద్దు ఫిగర్ చూడు ఎలా ఉంది. నీ సావసం వల్ల నా మొగుడు చెడిపోతున్నాడు, చచ్చున్నాడా, ఎదో తిరుగులు తిరగడానికి సిగ్గులేదు. ఆడు వల్ల నేను చెడిపోయింది, దీనికి తెలుసా విషయం? సుజాతని పరిచయం చేసింది నువ్వే కదా. కాదు, ఇప్పుడు ఇదే ఎవర్రా? కన్నడ మా ఆయన తిన్నాడా? చచ్చినోడా, మొగుడి పిల్లలుంటే మంచి చీర కట్టుకుని రెడీ అవచ్చు తిప్పులాడేది. దొడ్డుగా ఉన్నానంటావా? ఇంట్లో పిల్ల ఉంటుంది కదా, ఇంకొక దాన్ని తీసుకురమ్మన్నా కదా, సూట్ కేసు లేదు బొంగు లేదు. ఏరా ఇలరా, మీ ఆవిడ ఇంట్లో ఉందని చెప్పాలి కదా నాకు. ఒరే సురేష్ గారు, అదే నేనేం చేస్తుంటాను హాబీ సెట్ చెప్పరా ఒకసారి? ఏముందిరా, పొద్దున్నే బ్రష్ చేసేసి బాను ఇంటికి తినడానికి వెళ్తావు, టీ తాగితే తులసి వాళ్ళ ఇంటికి వెళ్తావు, బ్రేక్ఫాస్ట్ కి భవానీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటా, సాయంత్రం స్నాక్స్ కి సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తావు, వెళ్తుంటానా, డిన్నర్ కి దేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంటావు. కాదు, మా ఇంటికి ఎప్పుడు వెళ్తానరా? ఇవన్నీ తినేసాక దొరికిపోయి దెబ్బలు తిన్నాక మీ ఇంటికి వెళ్తుంటావు. ఈడిదే సూట్ కేసుకుని వస్తే ఈడికి ఇన్ని కేసులు ఉన్నాయని తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. సరే ఇంకోసారి మన అందరం ఫ్రెండ్షిప్ కట్ ఓకేనా? ఉన్నాడు ఇడు, ఒక్క నిమిషం ఆగే ఫోన్ వస్తుంది. ఏరా మా ఇంటికి వచ్చావా? ఎలా ఉందిరా నా భార్య? పందిలా ఉంది, పందిలా. అందుకే దూరంగా ఉంటున్నాను. అయినా 3 కోట్ల కోసం ఎందుకు వచ్చారా మా ఇంటికి? ఇంతకు ఎక్కడ ఉంటారా నువ్వు? ఎవరితో అంతసేపు ఫోన్ లో ఉండు. నేను కనిపించనరా, వినిపిస్తా. బాయ్. సూట్ కేసు కావాలి నా దగ్గర చెప్తాను. నీ మాట ఇస్తున్నాను అనుకో, ఇంకోసారి ఇంకా అమ్మాయిని చూడను, ఏమి చేయను, మన ఇద్దరం ఉంటాం, మన ఇద్దరం హ్యాపీగా ఉందాం. సూట్ కేసు ఇస్తే చాలు. మర్చిపోయాను, సూట్ కేసు తర్వాత గానీ బస్ స్టాప్ దగ్గర అమ్మ వస్తుందంట, వెళ్ళి పిక్ చేసుకుని రండి, రాగానే సూట్ కేసు ఇస్తా. ఇప్పుడు అలా అమ్మాక అమ్మా నాకు తెలిసి ఎంత ముసలకుందంటే అమ్మ ఇదే ఉంటది. హాయ్. హాయ్. నన్ను ఇంటికి వెళ్దాం. ఇంటికే? ఇంటికే. వేరుపల్లి. మా అత్తగారు అని వేరుపల్లి అడుగుతుంది. సర్లే ఇవ్వండి అత్తగారు, 1000 రూపాయలు మీ పార్టీ బస్ నప్పు రండి. ఏమే వచ్చారా? ఇది ఎందుకో మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు? నిన్ను పిలిచాడా? ఆ 1000 ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడు? నాకేం తోడమంటే నేను ఆడ పెళ్ళాని. ఏంటి ఇది నీదేనా? నాదే. నీకు వచ్చేస్తావా? ఏంటి ఏమని చెప్పదు? ఏం చెప్పలేదే బాబు, ఇచ్చేకు దూరం చూసి మీ అమ్మని తీసుకొచ్చేసాను, నాకు ఆ సూట్ కేసు తెలిపోతాను. ఇంకా ఇంత సూట్ సూట్ కేసు ఇవ్వను, సూట్ కేసులో దేవుడు. ఏరా మా ఆవిడ కొడుతుందా? అందుకని మరి ఏదో చెప్తున్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను, ఆ డబ్బులు తీసుకెళ్ళి. ఫోన్ చేస్తున్నాడు బాయ్ అంటున్నాడు, ఏం జరుగుతుంది అర్థం అవ్వట్లేదు. సూట్ కేసు మనం వాళ్ళకి వెళ్ళిపోలే. జ్ఞాపులు మటన్ చేసి ఇంట్లో పిల్లల దగ్గర ఉంటావరా? పద అసలు ఈ సూట్ కేసు 3 కోట్లు ఒకసారి చూసేది అరెస్ట్ అయిపోతారు.
అరే కోట్లు అన్నారు, కోట్లు జమీందారు గారు కోట్లు మనం కొట్టేసి ఈ కోట్ల గురించి మాట్లాడుకున్నాం మనం. అవును పదన్, వీటి కోసం మర్డర్ లో కిడ్నాప్ ఎందుకు రా మీకు తీసుకెళ్ళిపోతున్నారా? ఈ కోట్ల గురించి నన్ను మోసం చేసిండు. ఉన్న ఒక్కగానొక్క మొగుడు తీసుకెళ్ళిపోయారు. అయ్యో ఏమండి సురేష్, ఎవరి కోసం బతకాలి? పోలీసులు వదిలేశారే. అప్పుడేరా, నా మీద ఏ కేసు లేదు. అప్పుడే వదిలేశారు అబ్బా, వెళ్ళిపోయావు అనుకున్నా. ఈ రోజు మనం రెచ్చిపోదాం, అన్ని రెడీ చేసుకో, వెళ్ళిపో. అయ్యో దొంగన మొగుడు. అసలు సురేష్ నేను, వాడు రమేష్. 2B కంటిన్యూ, పార్ట్2 ఉంది. మావిడి చేత బలైపోతాను, బారిపోతాను. కృష్ణ భగవాన్ గారు పార్ట్ 2 వర్త బాగుంది, చాలా వాసారు, చాలా ఎంటర్టైనింగ్ గా చేశారు రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ లైన్ ఇచ్చింది కృష్ణ భగవాన్ గారు. లైన్ ఇవ్వచ్చు కానీ దాన్ని మీరు నిట్టింగ్ అంతా చాలా బాగుంది. మరి ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు, ఈ రోజు మీ స్కిట్ చూసిన తర్వాత డెఫినెట్ గా పార్ట్ 2 సీక్వెల్ ఉండాలి. థ్యాంక్ యూ సార్, బ్రిలియంట్ ఐడియా, నిజంగానే వెరీ వెరీ ఎంటర్టైనింగ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, అండ్ నాకు బాగా నచ్చింది. ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ వెల్, కంగ్రాచులేషన్స్ సార్. పార్ట్ 2 అవుతుందండి. భాస్కర్ గారు సమ్మర్ స్పెషల్ కింద ఉచిత నీటి సరఫరా పథకం అని స్టార్ట్ చేశారంట. ఇందుకి ఆ పథకం సర్ఫర్ అయ్యిందా సఫర్ అయ్యిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సార్ లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ స్టీవ్. కుర్చీని మాట్లాడబెట్టి అక్క, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? మా ఇంట్లో వస్తలేవే. మీ ఇంట్లో రావట్లేదే బాబు? మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా రావట్లేదు. మరి మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా రావట్లేదే. మన ఊరికి ఒక సర్పంచ్ ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి అడుగుదాం. వెళ్ళి అడుగుదాం, పదవే అడుగుదాం. ఓ పాత బాకీ ఉంది, సెటిల్ చేసుకొని వస్తా. ఓకే అయ్యా. వచ్చాడయ్యా. తమ్ముడు ఎంప్లాయీస్ కి జీతాలు గట్టిగెత్తున్నట్టు ఉన్నాడు. ప్రోమో కింద కామెంట్లు మట్టం గట్టారు. ఆడెవడో ఫస్ట్ కామెంట్, బుల్లెట్ భాస్కర్ కి గ్రౌండ్ 4 బలిసిందా అని అడిగాడు. ఆడికి చెప్పు, కామెంట్లు పెడితే భయపడిపోవడానికి మనం గోటు కాదు, లయను. అయ్యా నాకు డౌట్, ఏంటి ఎక్కడికి వెళ్ళినా రష్మికి సుధీర్కి పెళ్లి అవుతుందా అని అంటున్నారు, ఇంతకు అవుతుంది అయ్యా? బ్రహ్మాండంగా అవుతుంది, నిన్న జాతకాలు చూపించాను. అవునా? ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి అవుతుంది అన్నాడు. ఎలా? ఈవిడికి అమెరికా సంబంధం, ఆడికి అనకాపల్లి సంబంధం. బాగా బోర్ కొడుతుంది, పక్కింటి ఆంటీని పిలు. అమ్మా సుధమ్మా, సుధమ్మా ప్రెసిడెంట్ గారు వచ్చారా? ఏంటే సుధా కనబడట్లేదు? గ్యాప్ ఇచ్చా. నువ్వివ్వలేదు, వాళ్ళు నీకు ఇచ్చారు. సరే నీ మొగుడు బంతిగాడు ఎక్కడా? పట్టణంకి వెళ్ళాడు. మరి రాత్రికి ఎలాగా? అంటే ఒంటరిగా ఉంటావు కదా, సెక్యూరిటీ ఏర్పాటు చేద్దామని. నాకు అక్కర్లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అలా పంప్ సెట్ దాకా కొత్త ఏంటి, పనులు రాలతాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాతో. సత్యమ్మా ప్రెసిడెంట్ గారు వచ్చారా? ఏంటి ప్రెసిడెంట్ గారు ఇలా వచ్చారు? ఎప్పుడు చంద్రుడి మీదే కాదు, అప్పుడప్పుడు సూర్యుడు. భాస్కర్ ను కూడా సూప్ చూస్తూ మాట్లాడకపోతే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు అమ్మా ముగ్గురు అమ్మాయిలు రండమ్మా. ముత్యమంతా పసుపు ముఖమెంతో తాగనే పిచ్చిదానా. ఏమై ఫైమా, ఏంటి ఊళ్ళో సమస్య? ప్రెసిడెంట్ గారు వీధిలో బల్బు రావడం లేదు, కొంచెం మార్చండి. ఎంతంటేనే మార్చేయడానికి, ఆడి బాయ్ ఫ్రెండ్ గారు బల్బు ఒకసారి టైం పడుతుంది. అది కాదు, 10 తర్వాత మాకు పవర్ ఉండట్లేదండి. ఆ ఇంటికి రండి, 24 అవర్స్ పవర్. సరే చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? ఏంటే నరి, ఏంటి విశేషాలు? ఏం లేదండి, ఊర్లో చిన్న సమస్య. చిన్న సమస్య అంటే అది ఊరి సమస్య కాదు, నీ సమస్య. ఎందుకు లేరు? 10 మందిని కన్నాను. దున్నపోతు పిల్లల్ని కన్నాం కాదురా? దున్నపోతు పిల్లల్ని కందు. ఇప్పటికైనా అర్థమైందని వెదగలేదని.
మాట్లాడుతున్నావు? నీ సంగతి తెలుస్తా. ఆ ముందు ఇద్దరు ఆడవాళ్ళని పిలువు. అక్క అక్క ఏంటి చెప్పండి ఇప్పుడు సమస్య? మీ సమస్య ఏంటి? మాకు నీళ్ళు లేవు, పవర్ లేదు, మాకు నీళ్లు కావాలి. ఒక్క నిమిషం, అరే ట్యాంకర్ పట్టుకొచ్చి. సర్పంచ్ గారు, బుల్లబ్బాయి వాటర్ ట్యాంక్ అంటే మామూలుగా ఉండదు. వచ్చింది ట్యాంక్ నుగ్గడు కాదు, ఎందుకు అంత ఎక్కువ పడుతున్నా? ఈ ట్యాంకర్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే నన్ను కొంచెం ఖుషి చేశారనుకో, నా గొప్పతనం ఊళ్ళోళ్ళు చెప్పారనుకో, మీకే ట్యాంకర్. మీ గొప్పతనం ఏముందని చెప్పడానికి చెప్పు సుధా. బిందెలు గుసగుసలాడే ఇలా అడిగితే ఎవరైనా సాయం చేస్తాడు సత్య. మరి నీకేం లేదా కావాలిగా? మరి అందుకో బిందె మీద ఒట్టేసి చెప్పేవా ఆ ట్యాంక్ నాదని. రావో ఈ ట్యాంకు మామా, మా బిందె గాథ వినుమా. రావో ఈ ట్యాంకు మామా. వద్దా ట్యాంకర్? కావాలి కావాలి. చెప్పు. ట్యాంకర్ మామా, ట్యాంకర్ మామా, ట్యాంకర్ తెచ్చావా? పైపు పెట్టేస్తావా? బిందె నింపేస్తావా? ఆ ట్యాంకులు నా నీళ్లు ఇచ్చేస్తావా? బిందె పాపా, బిందె పాపా, ట్యాంకర్ తెచ్చానే. బిందె నింపేస్తానే, ట్యాంకర్ నీళ్లు నీకు ఇచ్చేస్తానే. ఎక్కడో తిరిగి, ఎక్కడో తిరిగి, ఇక్కడే తెచ్చాను నీళ్ళ కుండ లాంటి నీళ్లు ట్యాంకుని. ఆలస్యం చేసుకోండి, పట్టేసుకోండి. అదేంటి మీరు అందరూ ట్యాంకర్ అడిగారు కానీ ట్యాంకర్ లో నీళ్లు అడిగారా? అవును, నాకు దగ్గర ట్యాంకర్ ఉంది, నీళ్లు లేవు. ఒక్క నిమిషం, దొంగ సచ్చినోడా? ఇలా ఆడలతో బిందెలతో కొట్టించుకున్నందుకు సిగ్గు లేదయ్యా నీకు? అరే శ్మశానం ముందు ముగ్గు. నాలాంటి రాజకీయ నాయకులకి సిగ్గు ఉండకూడదు. ఇది గొడిగెత్తే కుర్చీని మాట్లాడండి. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు పేరు పేరున అందరూ చాలా బాగా చేశారు. సుధాకర్ మీరు రావడం బాగుంది, మీ పాటలు బాగున్నాయి, పాటలతో చెప్పడం క్లైమాక్స్ నాకు నచ్చింది. ఆల్ ద బెస్ట్. ఖుష్బూ గారు, భాస్కర్ గారు ఆ క్యారెక్టరైజేషన్ లో రష్మి దగ్గరకి వెళ్ళి డైలాగ్ అంతా మాట్లాడారు కదా, చాలా బాగుంది. ఆ మాడ్యులేషన్ అది అన్ని బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. అప్పులుంటే అష్ట కష్టాలు పడైనా తీర్చాలి, గానీ అవన్నీ అవసరం లేదు, అందమనే మంత్రంతో తీర్చేస్తాను అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ మంత్రం ఏంటి, అప్పులు తీర్చాడా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీ. చూపులతో గుచ్చి గుచ్చి అందరికి నమస్కారం. నా పేరు రుక్కు. నా పేరు సక్కు. ఎవరి దగ్గర ఎంత కనిపిస్తే అంత నొక్కు. నాకు తెలియక అడుగుతాను, మొన్నటికి మొన్న పప్పుకెళ్ళావట దేనికై? నేను ఈ మాట ఎప్పుడు తప్పనక్క. నాకు తల దించుకొని వెళ్ళడమే అలవాటండి, అందుకే అలా తల దించుకుంటూ పబ్బులోకి వెళ్ళిపోయాను. తీరా చూస్తే తెలిసింది అది పబ్ అని. అది పక్కన పెట్టేసాయి. మొన్నటికి మొన్న నువ్వేంటే బార్ లోకి ఎందుకు వెళ్ళావు? ఏదో గాజుల సౌండ్ నిలబడుతుందని వెళ్ళా, అక్కడ చూస్తే గ్లాసుల సౌండ్. వెళ్తే వెళ్ళాం కదా అని చెప్పి కానిచ్చేసా. ఇంకెంత కాలం అని మనకి ఈ బాధలు చెప్పు. మనకు కూడా ఏదో మొగదిక్కుంటే తప్ప ఎవరు మనకి వాల్యూ ఇవ్వరే. ఎవరో ఒక మంచి అబ్బాయిని చూసుకుని మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? చేసుకుందాం. అంతకు తక్క బొద్ద ఎవరో ఒకటి దొరుకుతాడు కదా, బాధపడకు. ఏంటా సైకిల్ ఏంటి బాగుంది, నలుగురు అందరు చూస్తుంటే ఏంటా సైకిల్? బాటిల్ బట్టి బారు వల్లో మందో గిందో పంచుకుంటా, స్టప్పు కొట్టి మత్తు వల్లో ఆహా ఓహో జుర్రుకుంటా, కమ్మగా ఉంటా దమ్మడు. హొయ్యార హొయ్యార హొయ్ అవక బద్ద ఎప్పుడు బ్రాండ్ పాపాయి మత్తుతో ముంచెత నా పంచ ప్రాణాలనే. శబాస్ 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 శబాస్. ఊరు ఉమ్మేశ
చేసినా నన్ను కుమ్మేసినా ఉన్నది అమ్మేసినా ఫుల్లుగా మందేసినా. వీడు చూస్తుంటే తాగుబోతులా ఉన్నాడు, వీడి దగ్గర ఆస్తి పాస్తులు బాగా ఉంటాయి, మెల్లగా రాయించేసుకుని పుష్పటా కాకినాడ. అలాగే వెళ్ళి వెళ్ళి మాట్లాడు. ఆగండి, రెండు ప్లేట్ల చీకులు తెప్పు. అక్క నన్ను చీకులు అమ్ముకునే వాళ్ళు అనుకుంటున్నాడే. దీనికోసం అనే 10 లక్షలు ఖర్చు పెట్టావు నువ్వు. అది కాదు, మన చేతి వాటి వెంట చూపి చూపదాం. చూపిస్తా నాకు. ఆపండి. ఏమిటి, రాత్రనక పగలనక లేకుండా ఇలా తాగితే మీ కాళ్ళు చేతులు ఏం కావాలి, ముక్కు చెవులు ఏం కావాలి, మీ కాళ్ళు చేతులు హోల్ పడి కాజ్యం ఏం కావాలి, బిల్లు ఏం కావాలి, కడుపులో పిత్తాశయం ఏం కావాలి? నాకు చీకులందరి సాహసం ఉంది కానీ నా చీకు చింతలు పట్టించుకున్నాడు ఎవరు లేడు. ఊరుకోండి బావగారు. మీకేమన్నా ఉన్నాయా? 1000 ఎకరాలు ఉండే వెంకటేశ్వర వైన్స్ కిచ్చా. పనికి మాలి పనికి మాలి. అది కాదు, నేను అంటుంది డబ్బులు డబ్బులు ఏమన్నా ఉన్నాయా ప్రస్తుతానికి, గోల్డ్ గానీ మనీ గానీ ఏమన్నా ఉన్నాయా అంటున్నా. బంగారాలు మీకు నేను ఏమి ఇవ్వగలను? మెడలో మా చెల్లికి బోసిగా ఉంది. బోసిగా ఎందుకు? నా చెల్లి విగ్గిపోద్ది. మీ ఇల్లు ఎక్కడ రావాలంటే? మీకు మధుశాల బాల్ తెలుసా? అది నాకు పాఠశాల లాంటిది. దాని వెనక 3వ వీధిలో 4వ ఇల్లు. అంటే ఆ మోరి పక్కన. అవును, మీకెలా తెలుసు? నేను అక్కడగా పడుకుండేది. మీకున్న ఆస్తులన్నీ తీసుకొని వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుందాం బావగారు. అబ్బా, క్లాసులో ఓన్లీ పాఠాలు నేర్పుతా, ఈ క్లాస్ తోటి జీవిత పాఠం నేర్చుకున్నా. ఒక్క చేయితో ఏం చేస్తావు? ఒక 10 లక్షలకి బ్యాండ్ ఇద్దాం. 10 లక్షలకి బ్యాండ్ వేసేవాడినా, ఎదుగుదాం పద. నేను చచ్చిపోతా అక్క, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాను చెప్తున్నారు. మీరిద్దరిట్లో ఎవరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? పెళ్లి అయితే చేసుకున్నావు, కానీ పెళ్లికి అయ్యే ఖర్చుకు 1 రూపాయి పోవడం మన దగ్గర లేదు. మీరు కాబట్టి 10 లాక్స్ ఇస్తే సరిపోతుంది. మీరు డబ్బులు ఇస్తే మేము పెళ్లి ఏర్పాట్లో ఉంటాం. గూగుల్ పే 10 లాక్స్ షేర్ చేశారు నాకు. హలో, ఏమండి ఇంత పెళ్లి ఎక్కడ? మధుశాల బార్ తెలుసు కదా, దాని వెనక 3వ విధిలో 4 అక్కడే. నాకు పిచ్చి కుక్క కరిసిందని మొన్ననే. మీరు వచ్చేయండి అక్కడికి. బాయ్. పంట పండిందిరా. బంగారపు చేయను నొక్కేసాం, 10 లాక్స్ వచ్చాయి, ఇంకా చాలు కదా. బంగారము 10 లాక్స్ తో మనకి లైఫ్ సెటిల్ అయిపోదు అక్క. 10 లక్షలు ఏం చేసుకుంటే 10 రోజులు అయిపోతాయి. మినిమం కొడితే కుంభస్థానం కొట్టాలి. ఇంకా ఎన్ని చేపించుకుంటావు? పెద్దవాళ్ళు ఏమన్నారు, 3 చూడండి 2 సెలెక్ట్ చేయండి, ఒకరిని పెళ్లి చేసుకోండి అన్నారు. అటు 6 తరాలు 7 తరాలు చూడడం మంచిదే. నువ్వు నేను చూస్తుందా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఏంటండి, మేము చాలా అప్పులో ఉన్నామండి. అప్పులు ఎందుకండి, డౌన్ లో ఇల్లు లేదా మీకు? అప్పులు ఎంత ఉన్నాయండి మీకు? 10 కోట్లు ఉంటాయండి. సరే, మీరేం టెన్షన్ పడకండి, 2 లక్షలు పడతాం చూడండి. ఫోన్ పే బావగారు. బాగున్నారా? చిరంజీవి గారు సినిమా చూసారు? మీ అడ్రస్ ఎక్కడండి? మీకు మధుశాల బార్ ఉంది కదా, ఉంది ఆ వెనక 4వ సందులో 3వ ఇల్లు అండి. బై బై. నేను పెళ్లి చేసుకుంటానికి వెళ్తున్నా, మీరిద్దరు నా పెళ్లికి రావాలి. సార్, మేడం, ఈ రోజు నా పెళ్లి. సార్ అండ్ మేడం, ఈ రోజు నా పెళ్లి. మీరు వచ్చిన రాకపోయి వాళ్ళ పెళ్లి ఫిక్స్. పెళ్లికి వచ్చారా? పెళ్లికి వచ్చారా? అయితే వాడు మా మామూడు మా బామ్మర్ది. హాయ్ బామ్మర్ది. పెళ్ళాలని పిలుద్దాం పాటు మన పెళ్ళాలని కాదురా, అమ్మాయిని పిలుద్దాం, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి హౌస్ ముందు వాట్ ఈస్ ఇస్ గొల్లట? మేము సాంప్రదాయబద్ధంగా పెరిగినటువంటి పిల్లలు. పెళ్లి ఎవరిని చేసుకుంటారు? చేసుకుందాము, కానీ ఒక ట్విస్ట్. లైట్లు ఆఫ్ చేస్తాము. మీ ముగ్గురులో ఎవరైతే మా ఇద్దరికి ఫస్ట్ తాళి కడతారో వాళ్ళే మా మొగుళ్ళు. లైట్స్ రెడీయా? రెడీ, 1 2 3 లైట్స్ ఆఫ్. మంగళ చెప్తాను అసలు మనలో మనం కట్టుకున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం మన పరిస్థితి? ఇంకేం చేద్దాం? ఖుష్బు గారు, ఎలా అనిపించింది స్కిట్? రాకేష్ గెటప్ చాలా బాగుంది మీది, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ గుడ్. రుక్కు సక్కు ఇద్దరు చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్.
పరుల సొమ్ము పాము లాంటిది అంటారు. అలాంటిది పక్క వాళ్ళు సొమ్ము మీద ఆశపడిన మా లక్ష్మణ్ కి ఎలాంటి కష్టాలు ఎదురయ్యే చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్, ఇది నా పిల్లం రాధిక. ఎందుకు ఎలా ఉన్నావు? ఖుష్బు గారికి చూడు 14 వారాల నగలు ఉన్నాయి, రేష్మికి 7 వారాల నగలు ఉన్నాయి, మరి కృష్ణ భగవాన్ గారికి 70 బ్రాస్లెట్లు ఉన్నాయి, బంగారం మొల్తాడుంది. బంగారం మొల్తాడుందా? నీకు ఎలా తెలిసే? నువ్వు ఏదో కోపంలో ఉన్నట్టున్నావు, నేను బ్యాంక్ వెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు బంగారం తీసుకురా. తీసుకురాలేదే అనుకో. ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు మహా? అయితే విడాకులు కాదు, నీ స్కిట్లు నీకే చూపిస్తా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నేనే ఏదో చేసి బంగారం తీసుకొస్తా. ఈ స్కిట్లు వెళ్ళు సార్. రోజు బంగారం బంగారం అని పిచ్చెక్కించాల్సింది సార్. ఏదో చెయ్యాలి. ఇప్పుడు ఎలాగా? మాకు అర్జెంట్ గా 10 లక్షలు లోన్ కావాలి సార్. మరి తాకట్టుగా ఏం పెడతారు? మావిడ 7 వారాల నగలు పెడతాం. మీరు ఎన్ని రోజుల్లో తీర్చేస్తారు లోన్? 1 సంవత్సరంలోపు తీర్చేస్తామండి. ఇదిగో. థ్యాంక్ యూ సార్. రాధిక, ఏంటండి ఇక్కడ ఉన్నావా? ఇదేంటి సూట్ కేస్? దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? నిన్ను పంపించేయడానికి రెడీగా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు చూడు. చూసారా మేడం, బంగారం చూడగానే మా ఆవిడ రాధిక జ్యోతికి అయిపోయింది. నేను ప్రశాంతంగా తిని 7 రోజులు అయ్యింది, ఫాస్ట్గా తెచ్చేసి తినేస్తా. ఏమండి తీసుకోండి, తినండి, కూర్చోండి. నువ్వు వడ్డానం బాగుందా? బాగుంది. నన్ను అడుపు కాదు, వడ్డానం. అవన్నీ దానిలాగా అనుకుంటుంది. కాదని తెలిస్తే ఏమైపోతుందో. ఆల్రెడీ తెలిసిపోయింది, అడ్రస్ దగ్గరే ఉన్నావు. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు? పక్కన ఇల్లు తీసుకున్నాం అండి. నా పిల్లల నగలు చూస్తే ఏమైపోతారో. మీ ఆవిడ గారా అండి? పరిచయం చేయించలేదు. పరిచయం చేస్తానండి, తర్వాత పరిచయం చేస్తాను. మీరు కొత్త ఇంట్లోకి వచ్చారు కదా, ముందు పాలు పక్కించాను. ఎలాండి? నువ్వేంటి? ఎవరండి వచ్చింది? పక్కింట్లో కొత్త వాళ్ళు దిగారు. కొత్త వాళ్ళు దిగారా? అయితే నేను బంగారం చూపించాలిగా. వద్దు, చూపించొద్దు. ఎందుకు? నువ్వు పక్కింటికి వెళ్ళకూడదు అంతే. పక్కింటికి కదా వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. నేను వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్ మీ మీద ఒట్టు. ఓకేనా? మీరు వెళ్తారు ఆఫీస్కి? వెళ్ళండి. పిల్లలు పుట్టింటికైనా వెళ్ళకుండా ఉంటారు, కానీ పక్కింటికి ఎందుకు వెళ్ళకుండా ఉంటారు చెప్పండి. ఏమండి మీరేనా పక్కింటికి వచ్చింది? అవునండి. ఏంటిది ఇంత సన్న చైన్ వేసుకున్నావు, బంగారం లేదా? వీటిని ఎక్కడ చూసినట్టు ఉందండి. అమ్మా, ఎక్కడ చూసుంటో? టీవీలోనో అలాంటి వాళ్ళు రిచ్ పీపుల్స్ పెట్టుకుంటే చూసుంటో. అది రుచి పూపులు కాదండి, రిచ్ పీపుల్. ఏదో చేస్తా. నీకెందుకు? కొద్దిగా నగలు కొని పెట్టవా. నువ్వు నాలాగా మహాలక్ష్మిలా ఉండాలి మొగుడు ముందు. ఇలా బోసి పెడతా ఉండకు, అర్థమైందా? సరే. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు, మొగం వెళ్ళిపోతుంది. అంటే పక్కింటి వాళ్ళకి నా నగలు చూపించానుగా. ఏంటి నగలు చూపించావా? ఏమన్నది? ఇలాంటి నగలే తనకి ఉండేవంట. ఏదో బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఇల్లు కొందంట. అయితే ఇంకా ఆవిడకి తెలియలేదు అనమాట. తెలిసే లోపు ఏదో దొంగతనం చేసేది. పడుకుందాం పద. పడుకున్నప్పుడు కూడా ఈ నగలు ఎందుకే? నేను తీయ, నేను పెట్టుకుంటాను. సేవ్ గుచ్చుకుంటాయే. నాకే కదా గుచ్చుకునేవి. నీకు కాదు నాకు. ఎలాగే బ్యాంక్కి తీసుకెళ్ళి ఇచ్చేయాలి. ఎవర్రా నువ్వు? నా ఏరియాలో దొంగతనం చేస్తున్నావా? ఒరే నీ దొంగను కాదురా, అది నా పిల్లం. అదేంట్రా నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం? ఏంట్రా చెప్తా విను క్లారిటీగా. అది చూడు, 10 లక్షలు లోన్ కావాలి సార్. మరి తాకట్టుగా ఏం పెడతారు? మావిడ 7 వారాల నగలు పెడతాం. రాధిక, ఏంటండి? చిన్న పిల్లోడి వైపు అవకాదరా, దీని వల్ల నువ్వు ఇంత రాత్రం అయిపోతున్నావు. నీ ఇంట్లో నేను దొంగతనం చేయండిరా, సుఖంగా ఉండాలరా. ఏమండి ఏంటి ఇంట్లో గోల జరుగుతుంది? ఏం లేదు. ఎలాంటి ఏం లేదు. ఏమండి తెల్లారిందా? తెల్లారిపోయింది. ఈవిడేంటి చీపుడుతూ ఊడుస్తుంది? ఎలా
టిక్కలాడి ఏంటి నువ్వు చీపురుతో ఉడుస్తావా? నేనైతే దీంతో ఇలా ఉడుస్తారు అనమాట. అదేంటండి? ఇది బంగారం. మేము బంగారం లేదండి. అది వస్తువు ఏమంటారండి దీన్నా? ఏదో ఒకటి లేని వాళ్ళు ఊడ్చుకుంటున్నారు వాళ్ళతో మనకెందుకే. బ్రేకింగ్ న్యూస్, టాటా బై బై బ్యాంక్ లో ఒక దొంగ చాకచక్యంగా డబ్బు నగలు మొత్తం దోసుకెళ్ళిపోయాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. నా బ్యాంక్ లో దొంగలు పడ్డారంట. ఏంటండి దొంగలు పడ్డారంటే అలా నవ్వుతున్నారు? మా నగలు పరిస్థితి ఏంటి అని. బ్రో నీ తలరా తలగుంది వదిలేసేయండి. అరే తమ్ముడు నీ కోసమే నేను దొంగతనం చేశాను రా. నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ దొంగతనం చేశాను రా. ఆ డబ్బుల వేటర్లోనే నీ నగలు వేటర్ కూడా కొట్టుకొని వెళ్ళిపోతుందిరా. ఏదో ఏదో అన్నారు. ఏంటండి దొంగతనం? ఏదో అదేం లేదయ్యా. ఈయన బ్యాంక్ లో ఒక ఎర్రి పప్ప 10 లక్షలకి నగలు తాకట్టు పెట్టాడు. అది తీసుకొని వచ్చి ఇలా భార్యకి ఇచ్చాడు. ఎవరికి? ఇలా భార్యకి ఇచ్చాడయ్యా. ఏడెవడో ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. వాడేరా ఎర్రి పప్ప. నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. చిచ్చు పెట్టి పని ఉందంటావేంట్రా? నువ్వు ఇచ్చేస్తుంది కదా, వదిలేరా బాబు? అదరా ప్లీజ్ గో. నీ నగరం నీకు ఇస్తారు, వెళ్ళిపో. నీ అంత చూస్తారా? అంత తేలిక వదలను. ఏ రావే, చెప్తారా నీ పని? ఈ నగలు మనవే, ఇది ఇదని చెప్పు. అన్ని బాగుంది. ఇట్ వాస్ నైస్. కృష్ణ భగవాన్ గారు, లక్ష్మణ్ గారు కథ బాగుంది. ఆల్ ది బెస్ట్. బాగుంది. జడ్జెస్ రెడీ విత్ ది స్కోర్స్? yes yes. స్కోర్స్ కావాలా? అయితే రండి. సో లెట్స్ బిగిన్ విత్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్. Rocking Rakesh and team. Smart Emmanuel and team. Auto Ram Prasad and team. So judges, mana ee varam best performing team evarki elbothundi? Teams double dhamaka or triple dhamaka? Double dhamaka. Aachivara ichivara. Ichivara nunchi Bhaskar garu, mari ichivara nunchi Ram Prasad. Ram Prasad and team, congratulations. Congratulations to Bullet Bhaskar and team and Auto Ram Prasad and team. Meeru ee varam best performing team. So ready to pose? Alright viewers, aithe mana ee varam extra zabardast episode ni full ga enjoy chesaru kada. Malli next week kaluddamu, same time same channel. Adile take care, bye bye. We all love you extra. జనరల్ నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది అయ్యేంత వరకు జనరల్ సాగుతుంది కాబట్టి జరుగుతుంది.